ఆడబిడ్డ పెళ్లికి ఆయన వారే పట్టించుకోలేని ఈ రోజులో ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామగా 116 రూపాయలను ఆడబిడ్డ కట్నంగా ఇస్తున్నారని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో లబ్ధిదారులు 35 మందికి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జయన్, జెడ్పీటీసీ చీటా లక్ష్మీరావు, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కృష్ణహరి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, సహకార బ్యాంక్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటికి వచ్చేదాక నమ్మకం లేదు కాబట్టి మనం ఇన్సూరెన్స్ ఇప్పుడు మనం సభ్యత్వం చేసుకుంటే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యత్వం నమోదు చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్టే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణలక్ష్మి చెక్ల కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఎవరైతే చెక్కులు తీసుకున్న 140 మంది బెనిఫిషియర్స్ ఉన్నారో మండల వ్యాప్తంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి తరఫున గౌరవ కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల కార్యజా ప్రతినిధి చేతుల మీదుగా పంపిణీ చేసుకోవడం జరిగింది. మిగతా గ్రామాలలో కూడా రేపు ఎల్లుండి రాబో 3 రోజుల్లో మిగతా గ్రామాల్లో కూడా పూర్తిగా చెక్కుల కంపెనీ